ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నారని కదా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్టా మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది కదా ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఎంతమంది పేద బిడ్డలకు పైసా ఖర్చు లేకుండానే పైసా ఫీజు లేకుండానే డాక్టర్లు బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు చదివించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా ఎవరు ఆలోచన చేశాడు అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని ఇంటిల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకే వన్ నాట్ ఎయిట్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాల ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యం చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు అలాగదా ఒక నాయకుడు ఉండాలి అలాగదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు తల్లి ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడే ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు ఏం చేసిండమ్మా నెత్తిన టోపీ పెట్టిండు కదా అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు బంగారు తెలంగాణ అని చెప్పాడు ప్రతి వర్గాన్ని మోసమే చేశాడు కదా కేసీఆర్ సార్ ప్రతి వర్గానికి వెన్నుపోటే పొడిచాడు కదా కేసీఆర్ సార్ రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు అన్నా రుణమాఫీ అయిందా అన్నా మహిళలకు మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ సార్ ఏమ్మా వడ్డీ మీరు పడుతున్నారా సారు కడుతున్నాడా మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావుల వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలిగారు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ సార్ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే ఉందా ఇంటిగా ఉద్యోగం ఉన్నాడే ఉందా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోన్ అదైనా ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు ఏమ్మా ఇచ్చిండా ఇచ్చిండా తల్లి మరి అల్లుడొస్తే ఎడమంటున్నాడమ్మా అంతకుముందు అల్లుడే లేడు పాపం సారు ముఖ్యమంత్రి అయ్యిండు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు అంతేనా మూడెకరాల భూమి అన్నాడు పోరాదా ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా ముస్లిం మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడే పోరదైనా ఇచ్చిండా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి మరేమనాలే కేసీఆర్ ముఖ్యమంత్రి అనాలా లేకపోతే ఫోర్ ట్వంటీ అనాలా ఇన్ని మోసాలు చేస్తే ఏమనాలే ఫోర్ ట్వంటీ అనాలి కదా ఈ మానకూరు మన మనకొండూరు నియోజకవర్గానికి పోనీ దీనికైనా ఏమైనా చేసిండా కేసీఆర్ సారు అసలు రాజశేఖర రెడ్డి గారు కదా ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు అసలు ఈ రోజు ఆరు మండలాలకు నీళ్ళు వస్తున్నాయంటే ఆ కృషి అంతా ఎవరిది రాజశేఖర రెడ్డి గారిది కదా అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన దానివల్ల కదా ఎస్ఆర్ఎస్పి వరద కాలువలు రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈరోజు లక్షల ఎకరాలకు నీళ్లు మారుతుంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి కృషే కదా రాజశేఖర్ రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పి వరద కాలువలు చేస్తే ఆ నీళ్లు పోయి మిడ్ మానేరుకు చేరుతుంది అక్కడ నుంచి కదా మీకు నీళ్ళు వస్తున్నాయి మిడ్ మానేరుకు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నాను అంటున్నాడు అంటున్నాడు కేసీఆర్ సార్ నిజంగానే ఇస్తున్నాడా అసలు మిడ్ మానేరులో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వస్తాయి కానీ ఇప్పుడు కాళేశ్వరం మునిగిపోయి నాలుగేళ్ళు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయిందే పంపులన్నీ మునిగిపోయినాయి పంప్ హౌస్లన్నీ మునిగిపోయినాయి మోటార్లు అయ్యి పనిచేస్తలేవు కదా అయినా కూడా ఇక్కడికి నీళ్ళు అంటే ఎలా వస్తున్నాయి కాళేశ్వరం పని చేయకపోయినా ఎస్ఆర్ఎస్పి వరద కాలువలు పనిచేస్తున్నాయి కాబట్టే కదా నీళ్లు మిడ్మాన్ ఏరుకు వచ్చి ఈ నియోజకవర్గానికి సస్యశామలం చేస్తుంది మరి నీళ్లు ఎవరిచ్చినట్టు మిడ్మాన్ ఏరు శాతం ఎనభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారు చేసిపోతే ఇరవై శాతం పనులు రా కేసీఆర్ గారు చేసి మొత్తం ప్రాజెక్ట్ అంతా నేనే చేశానని గోపాలు ఏ కేసీఆర్ సారు నిజానికి నీళ్ళు ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా ఆ మహానేతను మర్చిపోవడం దర్వమేనా అసలు రాజశేఖర రెడ్డి గారు కదా తోటపల్లి రిజర్వాయర్ గట్టి ఇంకొక మూడు మండలాలకు మళ్ళీ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా అలా కేసీఆర్ గారు చూసుకుంటే ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినట్టేనా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉంటే మానకొండూరు రూపురేఖలే మార్చేద్దును కదా పవర్ ప్లాంట్ పెట్టాలని రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లోనే ఆరు వందల నాలుగు వందల అరవై ఎకరాలు భూమి కూడా సేకరించారే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్క నాయకుడైనా మళ్ళా ప్రాజెక్టును పట్టించుకున్నాడా ఈరోజు పవర్ ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఎప్పుడో సాధ్యం అవును కదా ఏం చేసిండు మరి కేసీఆర్ గారు ఈ మానకొండూరు నియోజకవర్గానికి ఏం చేసిండు ఒక్క రకంగానైనా మేలు చేసిండా ఎస్సీ నియోజకవర్గం కదా పోనీ ఎస్సీలకైనా న్యాయం చేసిండా ఎవరమ్మా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ అంతేనా ఎలా ఉన్నాడు తల్లి లేడా కనబడుట లేదు ఓ ఎమ్మెల్యే కనబడుట లేదట ఎమ్మెల్యే కనబడుట లేదు ఎవరికైనా కనిపిస్తున్నాడా మీ ఎమ్మెల్యే ఎవరైనా వెళ్ళి పనులు అడుగుదామంటే ఉన్నాడా కనుబడుట లేదా పోలీసులు గమనించాలి ఎమ్మెల్యే గారు కనబడటలేదు అంతేనా తల్లి గారు ఎమ్మెల్యే గారు కనబడటలేదు దయచేసి పోలీసులు గమనించాలి ఎక్కడున్నా తీసుకొచ్చి నియోజకవర్గంలో నిలబెట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు ఏం తల్లి అంతేనా కనీసం ఈ పని చేసి పెట్టండి అని అడుగుదామంటే కూడా ఎమ్మెల్యే లేకపోతే ఇక ఎందుకున్నట్టు ఎమ్మెల్యే ఎందుకు ఓట్లేసినట్టు ఎమ్మెల్యేకి ఎందుకు ఇచ్చినట్టు అధికారం మీకోసం ఏమైనా చేస్తున్నాడా అసలు ఒకప్పుడు ఉద్యమకారులు ఉంది కదా కళాకారుడట కదా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు సంస్కృతి విభాగానికి అధ్యక్షుడట కదా పోనీ వాళ్ళకైనా న్యాయం చేసిండ ఐదు వందల మంది కళాకారులు ఉద్యమం అప్పుడు చించుకొని పాడిన వాళ్ళు నమ్మకంగా పాడిన వాళ్ళు ఆ వాళ్ళంతా ఐదు వందల మంది మాకు ఉద్యోగాలు కావాలి అని ఈ రోజు వరకు అడుగుతూనే ఉన్నారే పోనీ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిండా ఎమ్మెల్యే పోనీ వాళ్ళకే న్యాయం చేయకపోతే ఆ కళకే న్యాయం చేయకపోతే ఆ కళాకారులకే న్యాయం చేయకపోతే ఇక మీకు న్యాయం చేస్తాడా మీ ఎమ్మెల్యే చేస్తాడనే నమ్మకం ఉందా తల్లి మీకు చేసిండా ఏమైనా పెద్ద ధర రా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కట్టుకుంటే నేనేం తక్కువ తిన్నా అని ఈయన కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నాడట కదా వందల ఎకరాలలో ఈయన కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నాడట కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వరకు కాళేశ్వరం నీళ్లు తీసుకుపోతున్నాడని ఈయన కూడా ఫామ్ హౌస్ వరకు కాలువలు తోయించుకొని మరి నీళ్లు తీసుకుపోతున్నాడట కదా అలా తయారయ్యారు యదా లీడర్ తదా క్యాడర్ అంతే కదా కేసీఆర్ గారు అలాగే ఉన్నాడు ఈ ఎమ్మెల్యే కూడా అలాగే ఉన్నాడు మొత్తం అంతా భూకంసాలే చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే ఇక ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిడతాడట కదా అయ్యను అవ్వను ఎవరిని వదిలిపెట్టకుండా బూతులు తిడతాడట కదా మీ ఎమ్మెల్యే సర్పంచులైనా తిడతాడట జర్నలిస్టులైనా తిడతాడట అసలు వదిలేయకుండా తిడతాడట కదా పీడీ యాక్ట్ కేసులు పెడతాడట ఏ నానా రకమైన కేసులు పెడతాడట కదా షీట్లు కేసులు పెడతాడట ఏవైనా బనాయిస్తాడట మీ ఎమ్మెల్యే ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఒకప్పుడు ఉద్యమకారుడుగా ఎంత మంచి పేరుండే మీరు నమ్మి ఓట్లేస్తే ఎలా తయారయ్యాడు ఇప్పుడు తొండ ముదిరి ఊసరవల్లి అయినట్టు ఈ కళాకారుడు ముదిరి ఏమయ్యాడు రౌడీ అయ్యాడు అంతేనా అన్నిట్లో కమిషన్లు తీసుకుంటాడట కదా మీ ఎమ్మెల్యే రైస్ మిల్లర్ల దగ్గర కమిషన్ తీసుకుంటాడట అసలు సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర ఎవరైనా రిలీజ్ చేస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటాడట ఎవరి దగ్గర కమిషన్లు తీసుకోడు అసలు వెంచర్లలో కమిషన్లు తీసుకుంటాడట ప్రభుత్వ కార్యక్రమాలలో ఏం చేసినా కాంట్రాక్ట్లలో కమిషన్లు తీసుకుంటాడట ఈయన కమిషన్లు ఇవ్వకుండా ఒక్క పని కూడా ముందుకు సాగదట కదా ఈ నియోజకవర్గంలో అసలు రోడ్లు ఎందుకు వేయలేదు అంటే రోడ్ల కాంట్రాక్టర్లు చెప్తున్నారట ఈ ఎమ్మెల్యేకి ఇచ్చే కమిషన్లు మేము ఇయ్యలేక అసలు రోడ్లు వేసే పని కూడా మానేసామని చెప్తున్నారు అంటే ఇక ఎంత కమిషన్లు తింటున్నట్టు ఈయన అసలు ఒకప్పుడు లక్ష రూపాయలు కూడా అకౌంట్లో లేని ఈ కళాకారునికి ఇప్పుడు వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఆస్తులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమా ఎక్కడి నుంచి వచ్చినాయి మీ డబ్బులే కదా పైగా పాటలు పాడితే కోట్లు సంపాదిస్తున్నానని బుకాయిస్తున్నాడట కదా మీ ఎమ్మెల్యే పాటలు ఇంతకు ముందు కూడా వాడిండు కదా మరి ఇంతకు ముందు ఎందుకు సంపాదించలేదట కోట్లు ఎమ్మెల్యే అయినాకనే సంపాదిస్తున్నాడు కదా కోట్లు ఎవరి డబ్బులమ్మా అవన్నీ మీ డబ్బులే కదా ఒక గ్రామాన్ని ఒక గ్రామాన్ని దత్తత్తు కూడా తీసుకున్నాడట కదా మీ ఎమ్మెల్యే తీసుకొని పాపం వరదొచ్చి ఆ గ్రామం అంతా మునిగిపోతే కనీసం అటు వైపు కూడా వెళ్ళలేదట కదా మీ ఎమ్మెల్యే ఒక్క రూపాయి సాయం చేసింది కూడా లేదట కదా మీ ఎమ్మెల్యే